మన జీవితంలో మనం 95% నిర్ణయాలు సబ్కాన్షియస్ మైండ్తోనే తీసుకుంటాం. ఇది మన చాయిస్ అనుకుంటాం, కానీ వాస్తవంలో సబ్కాన్షియస్ మైండ్ ఇవన్నీ మన చేత చేయిస్తుంది. మనకి ఇష్టం లేదనుకుంటాం, కానీ మన ఆలోచనలకు వ్యతిరేకంగా మనతో యుద్ధం చేస్తున్న భావనలు ఇవి. ఈ భావనలు మనకు వ్యతిరేకంగా కాకుండా మనకి అనుకూలంగా మారితే పెద్ద పెద్ద భయాలు కూడా తొలగిపోతాయి. మీ చిరాకు పక్కకి పోతుంది. మీరు చాలా ఉత్సాహంగా పనులు చేయగలుగుతారు. మీ కలలు ఒక్కొక్కటిగా సాకారం చేసుకోగలుగుతారు. సబ్కాన్షియస్ మైండ్ అంటే కనిపించకుండా నీటి అడుగున ఉండే మంచు పలకం లాంటిది. ఈ సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ కన్నా చాలా పెద్దది, చాలా పవర్తో కూడుకుని ఉంటుంది. ఈ పవర్కి కొన్ని విషయాలు ప్రత్యేకంగా ఉంటాయి. అందులో మొదటిది బిగ్ మెమరీ బ్యాంక్. ఇందులో విషయాలు ఎప్పటికీ స్టోర్ అయి ఉంటాయి. మానవ మెదడు ప్రతి సెకండ్కి 11 లక్షలకు పైగా బిట్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. కాన్షియస్ మైండ్ కేవలం 40,000 బిట్స్ని మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే, మీలో ఎవరైనా 21 ఏళ్ళు వచ్చేసరికి బ్రిటానికా ఎన్సైక్లోపీడియాని పర్మనెంట్గా స్టోర్ చేసి పెట్టుకుని ఉంటారు. చాలాసార్లు డాక్టర్లు సాధారణ మెడిసిన్ ఇచ్చేసి మీకు పవర్ఫుల్ మెడిసిన్ ఇచ్చానని చెప్పగానే చాలా రిలీఫ్గా ఫీల్ అవుతాం, రికవరీ కూడా అవుతుంది. అలా ఎందుకు జరుగుతుంది అంటే మన సబ్కాన్షియస్ దాన్ని నమ్ముతుంది, ఆ సిగ్నల్ శరీరానికి అందుతుంది, అందుకే మన బాడీ రియాక్ట్ అవుతుంది. మూడోది హైపోసిస్. మన జీవితంలో ఎప్పుడో జరిగిన విషయాలు కూడా మనకి చాలా స్పష్టంగా గుర్తుంటాయి. దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే సబ్కాన్షియస్ చాలా శక్తివంతమైంది. అది మనిషిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, అలాగే విషయాలను రీకాల్ కూడా చేసుకుంటూ ఉంటుంది. ఒక శాస్త్రవేత్త పరిశోధన ప్రకారం చాలామంది మన సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తూ ఉంటుందన్న విషయాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉండరు. వాస్తవంలో ఇది కాన్షియస్ మైండ్ కన్నా 1,000,000 రెట్లు శక్తివంతమైంది. అందుకే కాన్షియస్ మైండ్ని మన వైపుకు తిప్పుకోవాలి. మనం ఒక చిత్రాన్ని చూడగానే మనం వెంటనే దాంట్లో ఏం కనిపిస్తుందో ఆలోచిస్తామా, లేక అందులో నిగూఢంగా దాగిన విషయాన్ని గ్రహిస్తామా అన్నది ముఖ్యం. ఇప్పుడు బిలీఫ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. 2 పిల్లలున్నారు. మొదటి పిల్లాడి ఇంట్లో అందరూ ప్రతి నిమిషం నువ్వు జాగ్రత్తగా ఉండు, బాగా చదువుకో, డబ్బులు ఊరికే రావు అంటూ అతన్ని ప్రతి నిమిషం ఒత్తిడితో పెంచుతూ ఉంటారు. 2 అబ్బాయి ఇంట్లో కష్టపడి చదువుకుంటే సౌకర్యాలు సంపదలు వాటంతటవే వస్తాయని చెప్తూ ఉంటారు. 2 పెరిగి పెద్దవాళ్ళవుతారు. మొదటి అబ్బాయికి ఏదైనా రిస్క్ చేయాలన్నా భయం వేస్తూ ఉంటుంది, అందుకే ఏం చేయడానికి ముందుకు రాడు, భయపడుతూనే లైఫ్ కొనసాగిస్తూ ఉంటాడు. 2 అబ్బాయికి కూడా ఒత్తిడి ఉంటుంది, కానీ ముందుకెళ్లడానికి భయపడ్డు, ధైర్యంగా ముందుకు వెళతాడు, జీవితంలో సక్సెస్ కూడా పొందుతాడు. కొద్దిమందికి వేదిక మీద మాట్లాడాలంటే చచ్చేంత భయం, మరికొద్దిమంది వేదిక మీద మైక్ ఇస్తే వదిలిపెట్టరు. కొద్దిమంది బిజినెస్ చేయడానికి భయపడతారు, మరికొంతమంది బిజినెస్ చేయడానికి చాలా ఉత్సాహంతో ఉంటారు. మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, మనం ఎలా ఉన్నా, మన బిలీఫ్ ప్యాటర్న్ ఏంటన్నది మన బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటుంది. మనం మన బ్రెయిన్ని కంట్రోల్ చేయకపోతే మన బ్రెయిన్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. మనం ఫోన్ని అప్డేట్ చేయకపోతే ఎలా పనిచేయదో, మన బిలీఫ్ ప్యాటర్న్ని కూడా అప్డేట్ చేసుకోకపోతే మన మైండ్ కూడా అలాగే పనిచేయకుండా మానేస్తుంది. అందుకే నిరంతరం మన ఆలోచన ధోరణిని మార్చుకుంటూ ఉండాలి. మనం చేయాలనుకున్న పనులన్నీ చేస్తూ ఉండాలి. ముందుగా చేయాల్సిన పని ఏంటంటే అండర్స్టాండ్ యువర్ లిమిటింగ్ బిలీఫ్స్. ఈ నమ్మకాలు మీ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ని ప్రభావితం చేస్తాయి. మన లిమిటేషన్స్ని అర్థం చేసుకుని వాటిని అధిగమిస్తేనే మనలో వృద్ధి సాధ్యమవుతుంది, ముందడుగు పడుతుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఇదే విషయం చెప్తారు, వన్స్ వీ యాక్సెప్ట్ అవర్ లిమిట్స్ వీ గో బియాండ్ దెమ్. అనేక అధ్యయనాలు కూడా ఆ విషయాలే చెప్తున్నాయి. మనం ధైర్యంగా మన ఆలోచనలు అభిప్రాయాలను బయటికి వ్యక్తం చేసినప్పుడే మనకి ఏం చేయాలో, ఎలా చేయగలమో, ఏం చేస్తే బాగుంటుందో అనేది ఒక స్పష్టత వస్తుంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా ఒక కాగితం మీద రాసే ప్రయత్నం చేయండి. అలా చేసినప్పుడు మీకు ఇబ్బంది కలిగించే అంశాలేంటో, చేయలేమనుకున్న పనులేంటో ఒక స్పష్టత వస్తుంది. అప్పుడే మీకు ఆ పనుల్లో వచ్చే ఆటంకాలను ఎలా అధిగమించాలో కూడా తెలుస్తుంది. ఇదే బ్రెయిన్ని రీప్రోగ్రామింగ్ చేయడం అంటే. 2వ విషయం ఏంటంటే అండర్స్టాండ్ యువర్ డోపమైన్. హై స్టిమ్యులేషన్ యాక్టివిటీస్లో స్క్రోలింగ్ సోషల్ మీడియా, బీయింగ్ వాచింగ్, మాస్టర్బేషన్, గేమ్స్, లో స్టిమ్యులేటింగ్ యాక్టివిటీస్లో లెర్నింగ్ ట్రైనింగ్ తీసుకోవడం, మంచి విషయాలు చర్చించడం, లక్ష్యాల కోసం పనిచేయడం, 2 విషయాల నుంచి డోపమైన్ తక్కువ దొరుకుతుంది. అందుకే సహజంగానే మన బ్రెయిన్ మొదటి వాటి మీదకి లాగుతుంది. అందుకే మొదటి విషయాల మీద మన మెదడు ఎక్కువ దృష్టి పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. 3వ విషయం ఏంటంటే మైండ్ఫుల్నెస్. మనం వెళ్లేదారిలో మనకి ఏదైనా ఆటంకం వస్తేనో మనకి చాలా కోపం వస్తుంది, విసుగొస్తుంది. అది చాలా సహజం కూడా. ఇది మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి వచ్చే రెస్పాన్స్. మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తే మన పనులు ఎలాంటి మలుపులు తిరుగుతున్నా చాలా స్థిమితంగా ఉండగలుగుతాం, వేగంగా భావోద్వేగానికి గురికాకుండా ఉంటాం. ఇలా స్థిమితంగా ఉన్నప్పుడు మనం ఏ పని చెయ్యాలో, ఏ పని చేయకూడదో, చేసే పనికి ఆటంకాలు లేకుండా
ఎలా త్వరగా ముందుకు వెళ్ళగలమో తెలుసుకుంటాం. అది సాధించాలంటే మెడిటేషన్ చాలా మంచి సాధనం. కొంతైనా టైం తీసుకుని మెడిటేషన్ మీద ఫోకస్ చేయండి. మెడిటేషన్ చేసినప్పుడు మీ మనసు అటు ఇటు వెళ్ళదు. మీ మనసు ఎంతసేపు మెడిటేషన్ మీద కేంద్రీకృతమైతే అంతసేపు దృష్టి పెట్టండి. కానీ నిరంతరం ఆ ఫోకస్ కోసం పనిచేయండి. నిరంతరం మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ రెగ్యులర్గా చేస్తే మీ మనసులో మెదడులో చాలా మార్పులు వస్తాయి. అది మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది. మీతో మీరు కూడా నిరంతరం మాట్లాడుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, అంటే సెల్ఫ్ లవ్ అన్నమాట. మీతో మీరు స్నేహం చేయండి, పాజిటివ్గా ఉండండి, థ్యాంక్ఫుల్నెస్తో ఉండండి. మనం మంచి పంట పండించాలంటే మంచి నేల కావాలి. బంజరు భూమిలో పంటలు పండించలేం కదా. అలాగే మన ఆలోచనలు అభిప్రాయాలు బాగుండాలన్నా నెగిటివిటీ అనే ప్రతికూలతను అధిగమించి ముందుకు సాగడం, మన బ్రెయిన్ని మంచి విషయాలతో నింపేయడం చాలా చాలా ముఖ్యం. జీవితంలో మనం ఉన్నత స్థానాలకు ఎదగాలన్నా, గొప్ప గొప్ప విజయాలను సాధించాలన్నా మన ఆలోచన తీరును మార్చుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఏ విషయం గురించి మనం ఆలోచిస్తున్నామన్న దాని మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది. మనం ఏ విషయాలకు సంబంధించిన మాట చేతలు చేస్తున్నామో అవి మన మీద ప్రభావం చూపుతాయి. పాజిటివ్ ఆలోచనలు చేస్తే మన జీవితాల మీద పాజిటివ్ ప్రభావం పడుతుంది. నెగిటివ్ ఆలోచనలు చేస్తే నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ అలుముకుంటుంది. నష్టాలు కూడా అలాగే ఉంటాయి సుమా. నెగిటివ్ ఆలోచనలు మన విజయాలను దూరం చేస్తాయి, అనవసరమైన భయాలను సృష్టిస్తాయి. నెగిటివ్ ఆలోచనల వల్ల మన అభివృద్ధి కుంటుపడుతుంది. ఆ ఆలోచనలు వీడి మనపై మనం నమ్మకం ఉంచుకుని ముందుకు వెళితే మన బలహీనతలు బలంగా మారుతాయి, మనకున్న శక్తి సామర్థ్యాలు పుంజుకుంటాయి, విజయం మనకి దరిచేరుతుంది. ప్రతికూల ఆలోచనలు ఎదుర్కొనే కంటే ముందు వాటిని గుర్తించడం ముఖ్యం. ఇదే స్వీయ అవగాహన అంతర్గత సంభాషణను పర్యవేక్షించడం. మైండ్ఫుల్నెస్ని సాధన చేయడం వల్ల మీలో వచ్చే మార్పులను మీరే గమనించవచ్చు. మీ మనసులో ఏర్పడిన ప్రతికూలతను వదిలించుకోవడానికి ఇది తోడ్పడుతుంది. అన్ని మతాలు కూడా అందరినీ ప్రేమించమని, కృతజ్ఞతగా ఉండమని చెప్తాయి. నిరంతరం అది లేదు ఇది లేదు అనుకుని బాధపడితే ప్రయోజనం ఉండదు. ఆ బాధతో కూడిన ఆలోచనలు మనసు ఏ పనిని సవ్యంగా చేయడానికి సహకరించవు. అందుకే ప్రతిరోజు కాసేపైనా మీకోసం మీరు ఆలోచించుకోవాలి. అసలు మనకి ఏం దక్కింది, ఎందుకు దక్కింది, ఎంత దక్కింది, ఒకవేళ దక్కకపోతే ఎందుకు దక్కలేదు, ప్రయత్న లోపాలేమైనా ఉన్నాయా. ఇలా ప్రశాంతంగా ప్రతిరోజు మన గురించి మనం రివ్యూ చేసుకోవడం చాలా చాలా అవసరం. ఒక కుటుంబంలో ఒక పిల్లాడికి నాన్న చనిపోయాడు అనుకుందాం. అమ్మ ఉంది కదా, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు కదా. అసలు ఏ కుటుంబం లేని అనాథలు ఎంతమంది ఉన్నారో అని అతను ఆలోచించాలి. చూస్తూ ఉంటాం కదా, ఇవన్నీ మనం రెండో కోణం నుంచి ఆలోచించాల్సిన విషయాలు. కొద్దిమందికి ఇల్లు లేదన్న దిగులు. ఇల్లు లేకపోతే ఏంటి, పనులు చేసుకోవడానికి ఆరోగ్యకరమైన శరీరం ఉంది కదా. చాలామంది అవయవ లోపంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు మనలాగా లేదా సాధారణ వ్యక్తుల్లాగా బయటకెళ్ళి అన్ని పనులు చేసుకోలేరు. వారికి ఎవరో ఒకరి సాయం ఉండాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మనం ఆరోగ్యంగా ఉన్నామని, అన్ని పనులు చేసుకునే సత్తా మనకుందని సంతోషపడాలి. లేని వాటి గురించి దిగులు పడుతూ ఉన్న వాటిని వదులుకుంటే రేపన్న రోజు ప్రశాంతత పోతుంది తప్ప ఒరిగేది ఏమీ ఉండదు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.